రాష్ట్రంలో మంచి అవకాశం వచ్చింది. మోదీ పర్యటనకు ముందు ఆ తర్వాతగా ప్రచారం మారింది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రధాని రాష్ట్రానికి వచ్చారు. నా కుటుంబ సభ్యులారా, కేంద్ర సర్కార్ నే హల్దీ కిసానో కే లియే హిత్ కే లియే నేషనల్ టర్మరిక్ బోర్డ్ కే గఠన్ కా నిర్ణయ కియా హై. నా కుటుంబ సభ్యులారా, భారత సర్కార్ ములుగు జిలే మే ఏక్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కి స్థాపనా కర్నే జా రహా. పసుపు బోర్డు ములుగులో సమ్మక్క సారళక్క గిరిజన యూనివర్సిటీపై మోదీ ప్రకటన ఎన్నికల్లో విజయానికి తొలిమెట్టు. వేల కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు, శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని నేర్చుకున్నా. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా రావడమే దీనికో ఎగ్జాంపుల్. ఎన్నిక ఏదైనా గెలవడమే మన లక్ష్యం. ఉన్న రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవటం, కొత్త రాష్ట్రాల్లో బలపడటం, ఇదే మనం అనుసరిస్తున్న విధానం. ఇప్పుడు టార్గెట్ తెలంగాణ. లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలనే బీజేపీ మౌలిక సూత్రంతోనే తెలంగాణలో ముందుకెళ్తున్నాం. अरे तेलंगाना की जनता तय करेगी किसको बिठाना है किसको नहीं बिठाना है. తెలంగాణ ప్రజలతో మమేకమైన పార్టీ బీజేపీ. తెలంగాణ ప్రజల కోసం తెగించి కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. అరే తెలంగాణకి జనతా తయ కరేగి కిస్కో బిఠానా హై కిస్కో నహీ బిఠానా. నరేంద్ర మోదీ దేశ రాజకీయాల్లో కొత్త శకం. దేశంపై ప్రధానిగా ప్రత్యేక ముద్ర వేశారు. వ్యక్తిత్వంతో ఏ ఒక్కరితో పోల్చలేనంత ఎత్తుకెదిగారు. మోదీ ఒక బ్రాండ్, ఆ పేరులోనే వైబ్రేషన్. దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజాసేవకుడు, సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడని నాయకుడు. తన ఇమేజీతో బీజేపీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన రాజకీయ చాణక్యుడు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని పోరాడి నిలబడ్డ నాయకుడు మోదీ. భారత కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీకే దక్కుతుంది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మోదీ మోదీ నినాదాలు మార్మోగిపోవాల్సింది. దట్ ఈజ్ నరేంద్ర మోదీ. ఒకప్పుడు భారత్ అంటే అగ్రదేశాలకు చిన్నచూపు. ఇప్పుడు సీన్ మారిపోయింది. యావత్ ప్రపంచం మన దేశం వైపే చూసేలా చేశారు నరేంద్ర మోదీ. ఇండియా విశ్వగురువుగా ఆవిర్భవించింది అంటే దానికి కారణం మోదీ విధానాలు, ముందుచూపు నిర్ణయాలే. ఒకప్పుడు మోదీకి వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా ఇప్పుడు రెడ్ కార్పెట్తో స్వాగతం చెప్తోంది. అది మోదీ స్టామినా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ దాడుల విషయంలో కూడా భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే స్వాగతిస్తామని చెప్పాయంటే అంతర్జాతీయంగా మోదీ ఇమేజేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు సాక్షాత్తు దేశాధినేతల నోటినుంచొచ్చినవే. అంతర్జాతీయ వేదికలపై భారత్ మాట విలువ పెంచారు ప్రధాని మోదీ. రెండు వేల పద్నాలుగు నుంచే మోదీ జమానా మొదలైంది. బ్రహ్మాండమైన మెజారిటీతో పవర్లోకొచ్చిన మోదీ దేశ ప్రధానిగా మ్యాజిక్ చేశారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. దేశంలో మోదీకి ముందు మోదీకి తర్వాత అనేలా మిరాకిల్ చేసిన ప్రధాని మోదీ. కొత్త చట్టాలు తెచ్చారు, అక్కరకు రానివి పక్కన పెట్టారు. నోట్ల రద్దు, జీఎస్టీ, జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జన్ధన్ ఖాతా, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ చవరణ చట్టం, అగ్రవర్ణాల్లో పేదల కోసం ఈడబ్ల్యూఎస్ కోటా, ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా, నీతి ఆయోగ్ ఏర్పాటు మోదీ నిర్ణయాల్లో మైలురాళ్లు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, బ్యాంకుల విలీనం మోదీ పాలనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్.
దేశం నలుమూలలా నేషనల్ హైవేస్, బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ రైళ్లు, ఎయిర్ కనెక్టివిటీతో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను గతంలో ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చేశారు మోదీ. కరోనా టైంలో దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా నిలబెట్టారు ప్రధాని మోదీ. వైరస్తో అమెరికా సహా అగ్రదేశాలన్నీ అతలాకుతలమవుతూ ఉంటే స్వదేశీ వ్యాక్సిన్ తీసుకొచ్చారు నరేంద్ర మోదీ. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇప్పించారు. మానవతా దృక్పథంతో అనేక దేశాలకు వ్యాక్సిన్లు పంపించి దేశానికి మోదీ గౌరవం తెచ్చిపెట్టారు. అంతర్జాతీయ సమాజ మనుగడలో భారత పాత్ర ఎంత కీలకమో నిరూపించారు ప్రధాని మోదీ. యావత్ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మోదీ విధానాలతో భారత్ తట్టుకొని సగర్వంగా నిలబడింది. సంపూర్ణ విశ్వమే ఆశ ఔర్ శాంతి కా సంచార్.